Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ రాజకీయాల్లో ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ అయినట్లే. ఏపీ రాజకీయాల్లో ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ అయింది. బిగ్ బాస్ 1, 2, 3 సీజన్లను చూసిన వారికి ఏ కన్సిస్టెంట్ ఎలిమినేట్ అవుతాడో కనీస అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎలిమినేట్ అయ్యే పార్టీ టీడీపీ అని అంతా అంటున్నారు. ఏమాత్రం ఇంకా సైకిల్ పార్టీ పైన ఆశలు సెంటిమెంట్లు ఉన్న తమ్ముళ్లకు కూడా అమరావతి రాజధాని ఎపిసోడ్తో కళ్ళు తెరుచుకుంటున్నాయట. ఇక ఏపీలో అయితే వైసీపీ లేకపోతే బీజేపీ అన్నది బాగా కళ్ళకు కడుతోందట. చంద్రబాబు తన జీవితకాలంలో ఎంతలా రోధించిన సందర్భం లేదనుకోవాలి. గవర్నర్ 3 రాజధానుల బిల్లు మీద సంతకం చేసిన తర్వాత చంద్రబాబు మీడియాతో లైన్లో మాట్లాడిన మాటలు చూస్తే జాలి కలిగేలా ఉన్నాయి. నా కోసమా ఈ రాజధాని? నేను ఎంతకాలం బతుకుతాను? మీకోసమే కదా ఈ అభివృద్ధి అంటూ చంద్రబాబు చెప్పిన మాటలు ఆయనలోని నిర్వేదాన్ని తెలియజేస్తున్నాయి. ఒక విధంగా తెలుగునాట రాజకీయ రంగాన తన ఆటకట్టు అన్నది చంద్రబాబు స్వరం నుంచే వెలువడిన సత్యం. నేను కాదు, టీడీపీ కాదు ముఖ్యం, భావితరాలు ముఖ్యం, మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి, అలాగే ఏపీని కాపాడుకోవాలి అంటూ చంద్రబాబు చేతులెత్తేసిన తీరుతో ఏపీలో టీడీపీ శకానికి క్లైమాక్స్ సీన్ వచ్చేసినట్లేనని అర్థమవుతోంది. చంద్రబాబుయే ఇప్పుడు అందరికీ టార్గెట్, ఆయనే అందరికీ కార్నర్ అవుతున్నారు. తెలంగాణలో కేసీఆర్కి ఆయన రాజకీయంగా చెడిపోవడం కావాలి. ఢిల్లీలోని మోదీది అదే అజెండా. ఇక ఆగర్భ శత్రువు అన్నట్లుగా దూకుడు రాజకీయాలు చేస్తున్న జగన్కి ఎటూ చంద్రబాబే గురి. ఇలా అన్ని వైపుల నుంచి పొంచి ఉన్న ప్రమాదం. చేతిలో అధికారం లేదు, వయసు అంతకంటే లేదు, పార్టీ భవిష్యత్తు మీద ఆశలు లేవు, వారసుడి మీద ధీమా లేదు. ఇవన్నీ కలిసి చంద్రబాబుని కలిచివేసే సన్నివేశాలే. కలల రాజధాని అని చెప్పుకునే అమరావతి గుర్తులు చెరిగిపోతే చంద్రబాబుకు ఇక చరిత్రలో మిగిలేదే లేదు. ఏపీలో వైసీపీకి అధికారం ఉంది, పైగా జగన్ యువ సీఎం, మరిన్ని టర్ములు అధికారంలో ఉండాలనుకుంటున్నారు. ఆయన పార్టీ సామాజిక పునాది, రాజకీయ సిద్ధాంతం కూడా వేరు. దాంతో బీజేపీ కన్ను ఎప్పుడూ టీడీపీ మీదనే ఉంది. ఏపీలో చంద్రబాబుని దెబ్బ కొడితేనే 2వ స్థానానికి వచ్చేది. అందువలనే టీడీపీనే బీజేపీ కార్నర్ చేసింది. ఇక చంద్రబాబును నెత్తిన పెట్టుకుని పొత్తు పెట్టుకుని గెలిపించాల్సిన సీన్ కూడా లేదు. గెలిచిన తర్వాత మళ్ళీ ఆయన వేరే కూటమి కట్టి కొంప మీదకి తెస్తారు. ఇవన్నీ చూసేసిన సినిమాలు. ఇక చంద్రబాబుకు కూడా మళ్ళీ గెలిచే సీన్ కూడా లేదు. అందుకే ఆయనతో ఏ విధమైన రాజకీయ మొహమాటాలు లేకుండా ఏపీ పొలిటికల్ తెర మీద నుంచి ఎలిమినేట్ చేయడానికే బీజేపీ స్ట్రాంగ్గా నిర్ణయించుకుంది. దానికి వైసీపీ నుంచి పూర్తి సహాయం లభిస్తోంది. చేతికి మట్టి అంటకుండా ఒక పార్టీతో మరో పార్టీని మట్టి కరిపించే కథ బీజేపీ నడుపుతోంది. ఈ మొత్తం పొలిటికల్ గేమ్లో మొదట అవుట్ అయ్యేది టీడీపీయే. ఆ సత్యం చంద్రబాబుకు తెలిసేసరికి 2024 ఎన్నికలు ముగిసిపోతాయి.